ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి చంపపెట్టలాంటి. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ ఆయన మీద జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. దేశ అంతర్జాతీయ మీడియా కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ చర్యల్ని ఎండగట్టడం జరిగింది. ఏదైతే మేస్టరియల్ రిపోర్టు హైకోర్టుకి ఈరోజు విచారణ జరగటం, ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులో డాక్టర్ సుధాకర్కి గాయాలు తగిలినాయని ఎక్కడ రిపోర్టులో లేకపోవటం, కోర్టు ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుని పక్కన పెట్టి సిబిఐ విచారణకు ఆదేశించటం, 2 నెలల్లో 8 వారాల్లో మరి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియాలో వార్తల్లో చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈరోజు మీ ప్రభుత్వ అసమర్థత వల్ల, వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వల్ల 3 జిల్లాల పోలీస్ యంత్రాంగం సిబిఐ ఎంక్వైరీలో పడ్డాయి. మీ బాబాయ్ హత్య కేసు పులివెందుల పోలీస్ స్టేషన్ సెంటర్గా కడప జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా సిబిఐ ఎంక్వైరీలో పడింది. గుంటూరు జిల్లాలో 4 వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి కోర్టు ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా సమాచారం ఇవ్వకపోవటం వల్ల సిబిఐ ఎంక్వైరీ గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎంక్వైరీలో పడింది. ఈ మొన్న విశాఖపట్నంలో నడి రోడ్డు మీద డాక్టర్ సుధాకర్ గారిని రెక్కలు విరిసి తాళ్లతో కట్టి పోలీసులతో లాఠీలతో కొట్టి మళ్ళీ బాధ్యత గల అధికారులు మాకు డాక్టర్ అని తెలియదని మాట్లాడి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన కోర్టుకి ఇచ్చే సమాచారమే ప్రభుత్వం వాస్తవాలు చెప్పలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటెళ్తా ఉంది, ఏ విధంగా మీ నిర్ణయాలు ఉంటా ఉన్నాయి, మీరు వాస్తవాలు చెప్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర డీజీపీ 2 సార్లు హైకోర్టు ముందుకెళ్ళే రావాల్సిన వెళ్ళి వచ్చిన పరిస్థితి. ఇంద్రధనస్సుల రంగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు, వాటర్ ట్యాంకులు, శ్మశానం గోడలో వంతెనలో చివరికి దుర్మార్గం నిన్న ఆర్టీసీ బస్సులకు కూడా పూసుకున్నారు. మీ ముఖాలు ఒకటే మిగిలిన పూసుకోవాల్సినవి. ఇంత దుర్మార్గంగా రంగులు వేయటమే కాకుండా 100 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 1300 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. ఎవరు సొమ్ము? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు ఇచ్చలవిడిగా అహంకారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది లెక్క పెట్టారా? సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది లెక్క పెట్టారా? జీవో 622 ఇచ్చారు. ఇంద్రధనస్సు రంగులు 623 ఇచ్చారు. 3 రంగులు కాదు 4వ రంగు కలపమన్నారు. ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా లెక్క పెట్టకుండా మీరు ఇచ్చిన జీవోలన్నీ కూడా ఇవాళ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మరి 28వ తారీఖు లోపు మీరు వేసుకున్న రంగులన్నీ కూడా చెరిపోయాలి. సిఎస్ పంచాయతీరాజ్ సెక్రటరీ సంబంధిత ఇంజనీర్ల అధికారులందరినీ కూడా హైకోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని, 28 లోపు రంగులన్నీ కూడా చెరిపేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ ప్రభుత్వం యొక్క నిర్వాహాలు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి మీ ఇష్టారాజ్యంగా రాజ్యాంగ వ్యవస్థలు అంటే గౌరవం లేకుండా, కోర్టులంటే కూడా తీర్పులంటే కూడా గౌరవం లేకుండా, బాధ్యత రాజ్యంగా దుర్మార్గంగా నిర్లక్ష్యంగా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ 3 జిల్లాల పోలీస్ యంత్రాంగం సిబిఐ ఎంక్వైరీలో పడ్డాయంటే, ఇటు గుంటూరు జిల్లా, కడప జిల్లా, విశాఖపట్నం, 3 జిల్లాలు, 3 ప్రాంతాలు
ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో పడ్డాయి. 52 వారాలు అవలా, ఇంకా 64 కోర్టు తీర్పులు దగ్గర దగ్గర, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో 64 ముట్టికాయలు పడ్డాయి. ఏమాత్రం అన్న కనువిప్పు ఉందా? కోర్టులు పెట్టి సాక్షి పత్రికలో పెద్ద పెద్ద యాడ్లు వేసుకుంటున్నాం. మీ సాక్షి ఎడిటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ ఆయనే, ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది ఆయనే, మమ్మల్ని తిట్టేది ఆయనే. ఏం దోపిడీ జరుగుతూ ఉంది, దొంగలు దోపిడీ జరుగుతూ ఉంది. నాసిరకం బ్రాండులు తెచ్చి మద్యం సీసాలకి ఎల్జీ పాలిమర్స్ని తెరిపించి 12 మంది ప్రాణాలు పోగొట్టి 100,000 కోట్ల రూపాయలు విలువైన స్టెరైన్ వేపర్ని అంతా కూడా బయట దేశాలకు తరలించారు. ఉత్తితి కేసులు పెట్టారు, అరెస్టులు లేవు. ప్రగతి భారతి ట్రస్ట్కి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పరు. ఎల్జీ పాలిమర్స్లో గ్రామాలు, వెంకటాపురం గ్రామాలు ప్రజలు కన్నీళ్లు పెడుతుంటే మీకు కనపడవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీ రికార్డెడ్ వీడియో కాన్ఫరెన్స్లు కాదు, మీ రికార్డెడ్ ప్రెస్ మీట్లు కాదు, ధైర్యంగా నేను అడిగిన ప్రశ్నలే. ఇవాళ కోర్టు తీర్పుల మీద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలని కింద స్థాయి అధికారులకు ఎలా బదలాయిస్తారు? 50 లక్షల క్యూసికల్ ఫ్లడ్డు పోలవరం డ్యామ్ గుండికాయ లాంటి పనులు భవిష్యత్తులో జరగబోతున్నాయి. అక్కడ గేట్లు పెట్టే మాత్రమైన కార్యక్రమం ఉంది. చాలా జాగ్రత్తగా చేయాల్సిన కార్యక్రమాలని ఒక ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలని మీరు కింద స్థాయి అధికారులకు ఇచ్చి కాంట్రాక్టర్లకి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అప్పచెబుతున్నారంటే మా భవిష్యత్తు ఏమవుతుంది? గోదావరి జిల్లాల్లో 1,00,000,000 మంది ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది? కింద 1,00,000,000 మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది? మీ ఇష్టారాజ్యంగా అధికారాలు తీసి కింద వాళ్ళకి ఎలా ఇస్తారు? వీటన్నిటికీ సంజాయిషి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.